హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ టెక్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో ఎడిటింగ్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ విధంగా మీరు కైన్ మాస్టర్ యాప్ని యూజ్ చేసి ఈ విధమైన ఫోటో ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇది మామూలుగా మనం కైన్ మాస్టర్ యాప్లు అయితే వీడియో ఎడిటింగ్ మాత్రమే చేస్తుంటాం సో అది వీడియో ఎడిటింగ్ యాప్ అన్నట్టు సో కానీ మనం ఫోటో ఎడిటింగ్ ట్రిక్స్ అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు ఎలా ఫోటో ఎడిటింగ్ అనేది ఎడిటింగ్ చేసుకోలో అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనం అలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది కైన్ మాస్టర్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ బార్లు రిమూవ్ డాట్ బీజీ అనేసి అయితే సెర్చ్ చేయండి సో సెట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే డైరెక్ట్గా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు అప్లోడ్ ఇమేజ్ అనేస్తుంది కదా సో మీరు అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏ ఫోటోనైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి సో అదేమవుతుందంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అయిపోతుంది ఓన్లీ మనకు ఆబ్జెక్ట్ మాత్రమే మనకు అనేది కట్ అవుతుంది సో ఈ విధంగా కొద్దిసేపు లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అయిపోతుంది మనకు ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే ఈ విధంగా అయితే కట్ అయ్యి వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా సో మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే సో మనకు ఆ పీఎన్జి ఫార్మాట్లో ఉన్న ఆబ్జెక్ట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ కట్ చేసాం ఇప్పుడు మనం కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ ఉంది కదా సో మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రేషియోస్ అయితే చూపిస్తుంది ఎగ్జాంపుల్ మీకు నచ్చిన రేషియో అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వన్ టూ వన్ ఉంది కదా ఈ సైజుని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు ఫస్ట్ మీ ఒరిజినల్ ఇమేజ్ అయితే ఉంటుంది కదా అంటే మీరు కెమెరా నుంచి క్యాప్చర్ చేసిన ఒరిజినల్ ఇమేజ్ ఉంటుంది కదా ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పాయింట్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో ఇదైతే నేను ఒరిజినల్గా మొబైల్లో క్యాప్చర్ చేసిన ఇమేజ్ సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇమేజ్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కత్తిరి సింబల్ పక్కన ఒక సింబల్ ఉంది కదా ప్యాన్ అండ్ జూమ్ అనేసి సో మీరు ఈ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫింగర్తో ఈ విధంగా దీన్నైతే జూమ్ చేయండి ఈ విధంగా సో ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈక్వల్ట్ సింబల్ మీద ట్యాప్ చేసి పైన మీరు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఇమేజ్ ఉంది కదా సో మీరు ఈ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కలర్ ఫిల్టర్ అనేసి ఒక టూల్ ఉంటుంది మీరు ఇందులోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ఫస్ట్ ఆప్షన్ బేసిక్ అనేసి కనిపిస్తుంటుంది సో మీరు బేసిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత మనకిక్కడ చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే బి జీరో వన్ బి జీరో టూ అనేసి ఉంటుంది ఇందులో మీరు ఇందులో చివరికి వెళ్తే ఇక్కడ బి సెవెంటీన్ అనేసి ఒక టూల్ ఉంటుంది బి సెవెంటీన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా కలర్ గ్రేడింగ్ అనేది చేంజ్ అవుతుంది నెక్స్ట్ మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇదే ఇమేజ్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మూడో ఆప్షన్ అడ్జస్ట్మెంట్ అనేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీది కైన్ లేటెస్ట్ కైన మాస్టర్ అయితే మీకు ఈ విధంగా ఆప్షన్లు అవుతాయి ఓల్డ్ కైన మాస్టర్ అయితే మీకు వర్టికల్గా అయితే త్రీ లైన్స్ అయితే ఉంటాయి ఇందులో మీరు ఫస్ట్ లైన్ ఉంటుంది కదా సో ఫస్ట్ లైన్ని మీరు ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే జరిపేసేయండి ఒక ట్వంటీ ఫైవ్ అయితే పెట్టేసేయండి సో ట్వంటీ ఫైవ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మీ ఓల్డ్ కైన్ మాస్టర్ అయితే సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి మీది కొత్త కైన్ మాస్టర్ అయితే ఇక్కడ మనకు సాచురేషన్ అనేసి ఉంది కదా సో మీరు శాచురేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీని రేంజ్ మీరు ఒక ట్వంటీ అయితే పెట్టేసేయండి సో ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ ఈ రేంజ్లో పెట్టేసేయండి నెక్స్ట్ వైబ్రెన్స్ అనేసి ఉంటుంది వరల్డ్ కైన్ మాస్టర్ అయితే థర్డ్ ఆప్షన్ ఉంటుంది సో మీరు ఈ విధంగా దీన్ని కూడా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ రేంజ్లో అయితే పెట్టేసేయండి సో నేను ఒక టెన్ అయితే పెట్టేస్తాను మీరు కూడా ఒక టెన్ రేంజ్లో అయితే పెట్టేసేయండి సో విధంగా పెట్టేసిన తర్వాత పైన మీరు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇదే ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇందులో మనకు లాస్ట్లో విగ్నెట్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీరు దీన్ని ఆన్ చేయండి సో ఆన్ చేసిన తర్వాత మీరు పైన టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేసేయండి సో ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లేర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా సో మీరు స్టార్టింగ్కి వచ్చేసి లేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేసి ఒక టూల్ ఉంటుంది మీరు ఎఫెక్ట్ అనే టూల్ మీద ట్యాప్ చేయండి ఇందులో మనకి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అనేసి టూల్ కనిపిస్తుంటుంది ఇందులో కలండి వెళ్ళిన తర్వాత ఇందులో గాస్ అండ్ బ్లర్ అనేసి ఒక టూల్ కనిపిస్తుంటుంది సో మీరు దీని మీద ట్యాప్ చేసి పైన మీరు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత ఈ బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా ఇది మొత్తం మీరు ఈ విధంగా ఫిల్ అయితే చేసేసేయండి నెక్స్ట్ ఇందులో మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనేసి ఒక టూల్ కనిపిస్తుంటుంది మీరు సెట్టింగ్స్ టూల్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు బ్లర్ స్ట్రెంత్ అనేసి ఒక టూ అయితే ఉంటుంది దీన్ని మీరు ఒక టెన్ అయితే పెట్టేసేయండి సో విధంగా టెన్ పెట్టేసిన తర్వాత మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసేయండి సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇందాక క్రోమ్ నుంచి ఆబ్జెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ కట్ చేసి ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఒరిజినల్ ఇమేజ్ని సో దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి దానికోసం మళ్ళీ మీరు లేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న పీఎన్జి ఇమేజ్ అయితే ఉంది కదా సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీకు ఎంత సైజుగా ఉన్నామో అంత అయితే విధంగా దీన్ని జూమ్ చేసుకోండి సో ఈ విధంగా ఇంత సైజ్ అయితే పెట్టేసాను మీరు మీకు నచ్చినంత సైజ్ అయితే పెట్టుకునేసేయండి సో మనకు రైట్ సైడ్ ఇలాగే కొన్ని ఆప్షన్ ఉన్నాయి కదా మళ్ళీ మీరు ఇందులో అడ్జస్ట్మెంట్ అయిన ఆప్షన్లేకెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇందులో మనకి ఇక్కడ బ్రైట్నెస్ ఉంది కదా సో దీన్ని మీరు ఒక మైనస్ ఫైవ్ డిగ్రీస్ మైనస్ ఫైవ్ అయితే పెట్టేసేయండి నెక్స్ట్ ఇక్కడ శాచురేషన్ అనేసి ఉంది కదా ఈ సాచురేషన్ని మీరు అంటే కైన మాస్టర్ అయితే సెకండ్ ఆప్షన్ దీన్ని మీరు ఒక టెన్ పెట్టేసేయండి సో టెన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వైబ్రెన్స్ అనేసి ఉంది కదా సో దీన్ని కూడా మీరు ఒక టెన్ అయితే పెట్టేసేయండి సో ఇప్పుడు మీరు పైంటిక్ మార్క్ మీద ట్యాప్ చేసేయండి సో చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా మనం ఒక మన సిస్టంలో ఎడిటింగ్ చేసినట్టయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు సో మనకు డిఎస్ఎల్ఆర్లో ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయినట్టు ఉంటుంది సో విధంగా టోటల్గా మీరు ఫోటో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా సో మీరు దీని మీద ట్యాప్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనేసి ఉంటుంది మీరు దీని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే మనకు ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది సో అంటే మనకు అది ఒక ఇమేజ్ ఫార్మాట్లో అయితే సేవ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు సింపుల్గా మీకు నచ్చిన ఇమేజ్ని కట్ చేసుకొని ఈ విధంగా మనం డిఎస్ఎల్ఆర్ టైప్లో అయితే ఫోటో ఎడిటింగ్ అయితే సింపుల్గా మనకు కైన్ మాస్టర్లో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫాలో అయితే ట్రై చేయండి